తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లు తిట్టిన వాళ్ళని సోనియా గాంధీ వాళ్ళని తిట్టిన వాళ్ళని రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్ళని తీసుకొచ్చి మా మీద పెడితే మా మనసు ఒప్పుకోవడం లేదు. నాలాంటి వ్యక్తి అట్లా పనిచేయలేదు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో తన మనుషులు పెట్టుకుంటున్నాడు. నీకే ఆత్మగౌరవం, నీ పార్టీలోనే నీకు ఆత్మగౌరవం లేదు. నువ్వు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నువ్వేం కాపాడుతావు? 20 ఏళ్ళు కాంగ్రెస్ని సోనియా గాంధీని రాహుల్ గాంధీని రాజశేఖర రెడ్డిని తిట్టిన వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే మరి హుజూరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 3000 ఓట్లు వచ్చినాయి. అమ్మ సోనియా గాంధీ మీద మీరు అత్యంత గౌరవం చాటారు. ఇప్పుడు సోనియా నిర్ణయాన్ని గౌరవించొచ్చు కదా? ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. మామూలుగా కూడా ఎమ్మెల్యేకు ఉండాల్సిన హక్కుల్ని కూడా ప్రోటోకాల్ని కూడా పాటించడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో చాలా చేరికలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి కేంద్రంగా ఆ పార్టీ నడిస్తే అది ప్రమాదం సమాజానికి. మీరంతా రెడ్డిలో ఉన్న రెడ్డి కన్సల్టేషన్ కాంగ్రెస్ వైపు ఎందుకు చేయలేకపోతున్నారు? నీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే అది టెంపరీ చేయగలుగుతారు. కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకూడదు. రేవంత్ రెడ్డి ప్రజాదరణ ఉంది కదా. ఈలలు కేకలు సప్పట్లతోటి ఓట్లు రావు. నేను ఎమ్మెల్యే పదవి కోసమా? ఎందుకు రాజగోపాల్ రెడ్డి శక్తిని అంచనా వేయలేకపోతుంది కాంగ్రెస్? వాళ్ళు తప్పంచనా వేసిండ్రు. తెలంగాణ కోసం రాజీనామా అంటే అర్థం ఉంది. జగన్ కోసం రాజీనామా చేశారు. అది కేసీఆర్ తీసుకొచ్చిన సూత్రాన్నే మేము అమలు చేస్తున్నాం. ఇప్పుడు మీరు పోటీ చేస్తే, రాజీనామా చేసి పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తారా? మున్గోడు ప్రజలకు, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం. రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బీజేపీ ద్వారా చాలా బలపడ్డారు. ఈటల రాజేందర్ గారు, డికే అన్న గారు, బండి సంజయ్ గారు కూడా. జార్ఖండ్లో 22,000 కోట్ల మైనింగ్ కాంట్రాక్ట్ వచ్చింది రాజగోపాల్ రెడ్డికి. కేసీఆర్ అవినీతిని బయటికి తీసుకురావాలన్నా, కేసీఆర్ని గద్దె దింపి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా అది బీజేపీకి అవుతుందని నా భావన. మున్గోడు ప్రజల యొక్క తీర్పు తెలంగాణలో మార్పు. అవమానం అంటే మీకు పీసీసీ చీఫ్? పీసీసీ అని కదా భరత్.